మహాత్మా గాంధీ గారు ఒకనొక సందర్భంలో, సార్ మీరు ప్రజలకు ఏమి సందేశం ఇస్తారు అని అడిగితే, ఒక్కసారి ఆయన ఒక క్షణం ఆలోచించి, నా జీవితమే ప్రజలకు ఒక సందేశం అని చెప్పాడు. అంటే తన జీవితాన్ని అంతా ఒకసారి పరిశీలన చేస్తే ఆయన చాలా సందేశాలు ఇచ్చారు. ఏమి సందేశాలు ఇచ్చారంటే, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించండి, ఎప్పుడూ నిత్యం సత్యాన్ని పలకండి, అలాగే అహింసే ఆయుధంగా చేసుకొని ఎంతటి పోరాటాన్నైనా బిల్డప్ చేయవచ్చును, ఇలాంటి అనేక మంచి అంశాలను ఆయన జీవితంలో సందేశంగా ఇచ్చారు. సరే, మహాత్మా గాంధీ గారు భారతదేశానికే కాదు ప్రపంచానికే సందేశాలు ఇచ్చినటువంటి, జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. ప్రతి వాళ్ళు తన జీవితాన్ని ఒక సందేశం ఇస్తారు, తన కుటుంబానికో, తన ప్రాంతానికో, తన రాష్ట్రానికో, తన దేశానికో. చంద్రబాబు నాయుడు గారు కూడా తన జీవితంలో చాలా సందేశాలు ప్రజలకు ఇచ్చారు. ఎలాంటి సందేశాలు ఇచ్చారో నేను ఇందాక మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాను కాబట్టి, మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి మంచి సందేశాలు ఇచ్చారని దయచేసి అనుకోకండి. ఆయన ఇచ్చిన సందేశాలు ఎంత గొప్ప సందేశాలంటే, ఈ దేశంలో అధికారం కోసం ఏదైనా చేయవచ్చు, తప్పులేదు, ఎంత గడ్డైనా కరవచ్చు అనే సందేశాన్ని ఇచ్చారు.